Hello friends, welcome back to Create with Siri Kadali. Ivalti special bendakaya roti pachadi. Enni unna kani okka nalugu muddalu roti pachadito tinte aa feeling e veru. Anta ruchiga untayi ee roti pachadlu. Mari ee roti pachadini normal ga kaakunda different ga ila bendakayato cheyandi. Chaala tasty ga untundi. నాలుగు ముద్దలే కాదు అన్నం మొత్తం ఈ రోటి పచ్చడితోనే తినేయచ్చు అంత బాగుంటుంది మరి ఈ బెండకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందామా లెట్స్ స్టార్ట్ ఒక పావు కిలో బెండకాయని తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అన్ని బెండకాయల్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ధనియాల్ని వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి అలానే ఒక 7-8 ఎండుమిర్చిల్ని వేసుకోవాలి కారం ఎక్కువ కావాలి అంటే ఇంకా 2 అయినా వేసుకోండి వీటన్నిటిని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర ఇవి వేగుతున్నప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది అంతసేపు వేయించాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లో మంచిగా వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే లోపల వరకు మంచిగా మగ్గుతాయి ఇలా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి చూడండి బెండకాయలు మంచిగా మగ్గాయి ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత salt ని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ పచ్చడికి సరిపడా salt ఇప్పుడే వేసేసాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో టమాటా ముక్కల్ని కూడా మగ్గనిద్దాం చూడండి టమాటా ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్ గా అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్్రెడీ మనం మిక్సీ జార్ లో మసాలాలు మిక్స్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్ లో వీటన్నిటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నది వేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు అలానే శనగపప్పు వేసుకోవాలి 2 ఎండుమిర్చిల్ని కూడా వేసుకోండి ఎల్లల్పాయలు తినే వాళ్ళైతే ఎల్లల్పాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నిటిని మంచిగా వేయించుకున్నాక లాస్ట్ కి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆల్్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బెండకాయ పచ్చడిని వేసుకుని మనం తాలింపును కూడా పైన వేసుకోవాలి అంతే అండి బెండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి రోటి పచ్చడిని ట్రై చేయండి అందరూ మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి అలానే క్రియేట్ విత్ సిరి కడలిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్